सूपर 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 नेक्स्ट सूपर स्टार है सूर्य नु अंत लेदु ब्रो अंत लेदंटावे सूर्य चदवडं एवरैना चदुवुताडु टालेंट अंदरिकी उंडदु अरे नव्वुतारु నిజంగా షణ్ముఖప్రియ కూడా అలానే అనుకోనుంటే ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళి మన తెలుగు ప్రజల పేర్లు నిలబెట్టేది కాదు కదా విన్నింగ్ లూజింగ్ ఇంపార్టెంట్ కాదు సూర్య మన రౌడీ అన్ననే మూవీ ఛాన్స్ ఇచ్చాడు పిలిచి థాంక్స్ బ్రో ఎందుకే నన్ను నాన్నలా మాట్లాడి మోటివేట్ చేస్తున్నందుకు ఒకప్పుడు తిడుతూ ఏడ్పిస్తూ ఉండేవాడివి ఇప్పుడేమో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తున్నావు నీకు కూడా టాలెంట్ ఉందే పిచ్చదానా కానీ అలా చేసి అంద చేత తిట్టి పిచ్చుకుంటావు థాంక్స్ బ్రో సరే సర్లే ఇంకా మీరే చెప్పుకోవాలి థాంక్స్ ఇంకా మీరే పొగడుకోవాలి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి స్నాక్స్ పెడతాను సూర్య ఏమైనా స్నాక్స్ కొనుక్కోమా నీకు ఇష్టమైన పిక్కిల్స్ అన్నీ పెట్టాను ఎక్కువగా తినద్దు ఓకే మమ్మీ అన్ని సర్దేసుకున్నావా హాస్టల్కి హ్యాపీగానే వెళ్తున్నా మమ్మీ కానీ ఎందుకో కొంచెం బాధగా ఉంది అమ్మమ్మకి బాగాలేదు కదా నాన్న ఖచ్చితంగా ఎవరైనా ఉండి చూసుకోవాలి అందుకని తప్పట్లేదు వెళ్ళాలి ఈ ఇంకొక బ్యాగ్ ఎవరిదమ్మా నాదే అన్నయ్య కూడా నీతో పాటు హాస్టల్కి వస్తున్నాడు నాన్న ఏంటి అన్నయ్య కూడా నాతో జాయిన్ అవుతున్నాడా లేదే అమ్మమ్మకు బాగాలేదు కదా అందుకే నేను కూడా నీతో పాటు ఉంటా నిన్న ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదు సూర్య అమ్మా చెప్పు సిద్ధుకి సిద్ధుని నీతో పాటు తీసుకెళ్ళు సిద్ధు అక్కడ ఉండలేడు ఏం కాదు నేను ఉంటా హాస్టల్లో ఈసారి నిన్న ఒక్కదాన్ని వదలలేను సూర్య బ్రో అక్కడ ఫుడ్ టైమింగ్స్ రూల్స్ నీకు తెలీదు బ్రో ఏదైనా ఇద్దరం కలిసి ఉందాం సూర్య నాకేనా రూల్స్ నీకు లేవా బ్రో నాకంటే అలవాటు అయిపోయింది బ్రో నీ వల్ల కాదు అంటే ఇద్దరం ఉన్నాం సూర్య లేకపోతే అమ్మతో పాటు విలేజ్ కెళ్దాం నిన్న ఒక్కదాన్ని వదిలి నేను ఉండలేను సూర్య ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు మేము హాస్టల్కి హ్యాపీగానే వెళ్తున్నాం కదా అవును మమ్మీ నేనున్నా కదా సూర్యను చూసుకోవడానికి నువ్వు మా గురించి అసలు బాధపడకు మమ్మీ థ్యాంక్స్ నాన్న ఏం సూర్య అంతలా ఆలోచిస్తున్నా రేపటి నుంచి నువ్వు 5K ఎలా లేస్తావో అని నేను 5K ఎందుకు లేవాలి నువ్వెందుకు లేస్తావులే వాళ్ళే లేపుతారు వాళ్ళే పడమా లేచేం చేయాలి చదువుకోవాలి అయ్యో పిచ్చి చెల్లి నీలా పూర్ స్టూడెంట్స్ అంతసేపు చదవాలి నేను టాపర్ కదా ఇంటెలిజెంట్ బ్రో ఇంత బాగా చదివితే అంత ఎక్కువ సేపు స్టడీ చేయాల్సి ఉంటాయి వీక్లీ 2 times పొంగల్ తెలుసా యక్ పొంగలా నీకు ఒక బంపర్ ఆఫర్ చెప్పనా వీక్ మొత్తం 5 hours మాత్రమే టీవీ చూనిస్తారు అంతే దీనికేలా అంటే వీక్లీ వన్స్ చికెన్ అంటే ఏమంటావు వీక్లీ వన్స్ అయినా ప్రాన్స్ ఉండవా ఫోన్లే ఫిష్ అయినా అడ్జస్ట్ అవుతా బ్రో మనం వెళ్ళేది హోటల్కి కాదు హాస్టల్కి అయిపోయింది అంతా అయిపోయింది అయినా డైలాగ్స్ చెప్పే అంత ఈజీ కాదు బ్రో హాస్టల్కి వెళ్దామంటే
ఉంది బాగా ఉంది ఏముంది నీకుంది నీ ఫ్యూచర్ నాకు క్లారిటీగా అర్థమైంది నా కనిపిట్లే సూర్య ఆగే చెప్పు మెస్లో ఫుడ్ వేస్ట్ చేసి నువ్వేనా అక్కడ నువ్వే ఉన్నావు చెప్పు ఇంతకు ముందు వార్డెన్దో లెక్క ఈ వార్డెన్ వనజాక్షిదో లెక్క మెస్లో ఫుడ్ వేస్ట్ చేస్తే మెస్ అంతా దుడిపిస్తా అబ్బా స్టడీ అవర్స్కి లేట్ అయితే మీకు స్లీపే ఉండదు ఇంకా హాస్టల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాంటి ఎక్స్ట్రాలు చేస్తే ఎక్స్ట్రా పనిష్మెంట్లు ఉంటాయి డిసిప్లిన్ నా ఇంటి పేరు స్ట్రిక్ట్ నా ఒంటి పేరు 5000 మంది స్టూడెంట్స్ 5 క్యాంపస్లు అందరూ పాస్ మెయిన్ ఎగ్జామ్లో కాకపోతే ఇంప్రూవ్మెంట్ ఇది నా ట్రాక్ రికార్డే కాదు ఆల్ టైమ్ రికార్డ్ అదేంటి మేడం స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఇస్తే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తే అక్కడ అవుట్ అయ్యి ఇక్కడ ఇన్నారంట కదా మేడం ఆహా బయట టాక్ మేడం నిజమో కాదో అని అడిగా చూస్తారు కదా నా పంక్చువాలిటీతో పాటు నా పనిష్మెంట్లు కూడా చూస్తారు మీరు కూడా చూస్తారు మాల్లర్తో పాటు మా తెలివితేటల్ని కూడా చూస్తారు నిన్ను అమ్మా మేడం కొత్త స్టూడెంట్ జాయినింగ్ వచ్చారు మేడం యా ఓకే వస్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఎళ్ళొస్తా ఓకే మేడం అమ్మయ్యా మనం జంప్ సూర్య సైలెన్స్ కూడా ఇంత వైలెంట్ గా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది ఏమన్నా మాట్లాడే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ బ్రో సారీ ఊరికే జోక్ చేసా ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది బ్రో నేను వాళ్ళందరితో అంతా మాట్లాడేశాను చెల్లి జాగ్రత్త మా ఐ మిస్ యు మా అమ్మమ్మీ నేను జస్ట్ కొన్ని రోజులు వచ్చేస్తాను నాన్న ఎవరు జాయిన్ అవుతారు ఇందులో వీళ్ళిద్దరు మేడం ఓకే ఏ క్లాసెస్ సూర్య థర్డ్ సిద్ధు సిక్స్త్ ఓకే ఫస్ట్ టైమా మేడం అది ఇదే ఫస్ట్ టైం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సెన్సిటివ్ సో కొట్టకండి ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి అంతే కదా ఆహా నిన్ను ఫస్ట్ టైం కాదు మేడం ఇదే హాస్టల్లో లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా ఓహో ఓల్డ్ స్టూడెంటా హా సూర్య సారీ మేడం ఇదిగో మేడం సైన్ చేయండి ఇక్కడ రూల్స్ చాలా ఉంటాయి మార్నింగ్ 5కే లేవాలి 6కి రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టడీ అవర్స్ కి వెళ్ళాలి 8కి డిన్నర్ తిన్నాక 8:30 నుంచి 10:30 దాకా స్టడీ అవర్స్ ఉంటాయి ఇదే మీ డైలీ రొటీన్ ఇంకా మీ ప్రొఫైల్ విషయానికి వస్తే రోజు తలకి ఆయిల్ పెట్టుకోవాలి అయిపోయింది నా పని అయిపోయింది నీ అబో షార్ట్స్ కూడా నాట్ అలౌడ్ 3x4 షార్ట్స్ కూడా నాట్ అలౌడ్ పాయింట్ టు బి నోటెడ్ మీతో జాగ్రత్తగా ఉండాలి అంతే కదా మేడం యుద్ధానికి సిద్ధమై వచ్చాను మేడం చూద్దాం ఇదిగో మేడం ఏంటి మేడం మెయిన్ పారాయణ నుంచి ప్రీ పారాయణకి డెమోట్ అయినట్టున్నారు దీని లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నాకెవరో గుర్తొస్తున్నారే 2021 కాదు 2010 భారతి కాదు 2015 సుజాత అది కూడా కాదు 2018 వందన ఎస్ వందననే ఏదో మీలాంటి టీచర్స్ వల్ల మాలాంటి స్టూడెంట్స్కి గుర్తింపు వస్తుంది మేడం ఇస్తా మంచిగా ఇస్తా
అసలే గుర్తింపు ఇవ్వడంలో మనకి మంచి రికార్డ్ ఉంది. వెళ్ళచ్చు ఇంకా. సరే అండి. మేడం లోపలికా బయటికా? సూర్య సారీ. మీ ఇద్దరు లోపలికి, పేరెంట్స్ బయటికి. సారీ మేడం, ఏదో జోక్ వేశాను. వెళ్ళచ్చు. రాసిద్దు. ఏంట్రా క్యాంపస్ అంతా కామ్గా ఉంది అనుకున్నా. క్యాండిడేట్ తగిలేసింది. చూద్దాం. చెల్లి జాగ్రత్త నాన్న. బాయ్ నాన్న, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త. బాగా ప్రాక్టీస్ చేయనానా? ఇద్దరు జాగ్రత్త. బాయ్ బాయ్ నాన్న. అమ్మా, నేను సూర్యని, సిద్ధుని చూసుకుంటా అమ్మా. సితార పాపని చూసి మహేష్ బాబు గర్వపడినట్టు మమ్మల్ని కూడా చూసి గర్వపడేలాగా చేస్తా అమ్మా. బట్ వి విల్ మిస్ యూ సో మచ్ అమ్మా. అస్సలు అల్లర్ చేయము. ఐ లవ్ యూ అమ్మా. అక్క
పొద్దునే వదిలేశాను. రేపు పొద్దున్న కల వచ్చేస్తాను అమ్మ కూడా చెప్పేసి. అమ్మ కోసం పిల్లలు వదిలేసిన మొదట అమ్మ నేనేమో. రేపు వచ్చాక మాట్లాడతాం. మళ్ళీ ఇదే రూమ్. చిత్ర మంచిగా చిల్ అవుతూ ఉంటుంది. సర్ప్రైజ్! అవును, నువ్వేంటి ఇక్కడ? హాస్టల్ నన్ను మిస్ అయితే వచ్చేసా? అదేంటో, మా ఇంట్లో వాళ్ళు నన్ను మిస్ అయిన రోజులు కూడా పట్టు. నా టార్చర్ తట్టుకోలేక హాస్టల్కి పంపించేశారు. నువ్వు లేవు కదా, బోర్ కొడుతుంది అనుకున్నా. ఇప్పుడు వచ్చేసావుగా, రచ్చ రచ్చ చేద్దాం హాస్టల్లో. ఆ బాక్స్ ఏంటి? దా చూపిస్తా వైలెన్. నువ్వా మల్టీ టాలెంటెడ్ ఇక్కడ. మ్యూజిక్ ఏంటి? సౌండ్స్ ఏంటివి? సౌండ్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి? మ్యూజిక్ ఎవరో ప్లే చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లెఫ్ట్ వింగ్ నుంచి వస్తుంది. బాబు దొబ్బులో తలంటి చట్నీ అని. అదేం టిఫిన్ బావో? నన్ను పిలవకుండా తినేసో. రేపు రారా, నీకు కూడా పెట్టేస్తా. వచ్చేస్తా బావా. కావాలంటే ఈ రోజు రాత్రి మోషన్ టాబ్లెట్ వేసుకుని కడుపు ఖాళీ చేసుకుంటా. ఒరే, తిండి పోటీలో చైనా వన్నే మించిపోయేలా ఉన్నావు కదరా. అంతా నీ అభిమానం బావా. ఛీ, దీనమ్మ ఇలాంటి వాళ్ళతో తిరగడం వల్ల కదరా నా బతికిలా తయారైంది. ఛీ. ఏంటో బావా, తిండి అనేది తప్ప మిగతా విషయాలు పెద్దగా ఏం అర్థం కావు. ఏంట్రా ఇంత పొద్దున్నే? అదంతా ఇప్పుడు చెప్పలేను కానీ అర్జెంటుగా డబ్బులు సంపాదించాలి అంతే. అది మాట్లాడదామనే వచ్చా. చెప్పరా బాబు,